శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం జేఆర్పురం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు సిద్ధమవుతామని కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రతి నెల సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులనే మా నాలుగు నెలల జీతాలు మాకు ఇచ్చిన వరకు మాము రోడ్ల మీద చెత్తలు కానీ ఇదిలను శానిటైజర్ కానీ చేయడం జరగడం ఆపేద్దామని చెప్పి మేము ఆపుతాము. నాలుగు నెలల జీతాలు ఇస్తే మేము ఆ నిధిలో మేము వెళ్తాం. ఇచ్చిన వరకు కూడా మేము కార్మికులండి గత 5 నెలల పాటు మా జీతాలు ఇవ్వలేదు. సెక్రటరీ నడిపితే సెక్రటరీ సర్పంచ్ నడమని చెప్పారు. సర్పంచ్ నడిపితే సర్పంచ్ వెళ్ళాం సెక్రటరీని అడగాలంటారు. ఏంటని చెప్పేసి మేము ప్రతి మన నాయకులు కూడా కలిసాము. కలిసినప్పుడు ఏమన్నారంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇవ్వాలి తప్పింది కానీ సెక్రటరీ నేపథ్యం మేము ఎందుకు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత అడిగితే మా బిల్లులు పాడలేదు అంటారు. మా బిల్లులు పాడలేదు అని అడిగి 5-6 నెలల పాటు బిల్లులు పాడలేదట అని చెప్పి మేము అడగడం జరిగింది. అడిగితే సర్పంచ్ ఏమంటారంటే మళ్ళీ సర్పంచ్ గారికి వెళ్తాడికి బిల్లులు మేము ఆల్రెడీ 3 నెలల పాటు ఇచ్చాము. మా 3 నెలల పాటు బిల్లులు మేము మీకు ఇచ్చాము కనుక మేము తీసుకున్నాము చెప్పారు. అందు కారణం బట్టి గత 5 నెలల పాటు మా జీతాలు ఇవ్వలేదు కనుక ఈ రోజు నుండి మేము గత 4 రోజులు 5 రోజులు పెట్టి ఇప్పుడు మేము ఆగిపోనాము. ఆగిపోతే ఈరోజు మమ్మల్ని పిలిపించారు ఆఫీస్కి. మీకు 4-5 వేలు ఇస్తాము ప్రజెంట్ రేపు ఉదయం డ్యూటీ ఎక్కడని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగినది. జరిగితే మేము 4-5 వేలు కాదు మా 4 నెలల జీతాలు మాకు క్లియర్ చేయండి రేపు నుండి మేము నిధుల్లోకి వెళ్తామని చెప్పి మేము చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన ఏమంటారు వచ్చి అలాగైతే అవ్వదు మేము సోమవారం ఎత్తాము మంగళవారం ఎత్తాము బుధవారం ఎత్తామని చెప్పి ఏదో శుక్రవారం మంగళవారం ఇలాగ ఇలా వైద్యులేసి వెళ్ళిపోతాడు. వెళ్తే మేము అలాగైతే అవ్వదండి అని చెప్పేసి మేము ఆగిపోను. ఆగిపోతే మళ్ళీ తిరిగి ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సాయంత్రం 100 రూపాయలు ఇస్తాను మీ 4 మీ 13 మంది సర్దుకోండి అంటారు. 100 రూపాయలు మా 13 మంది ఎలా సర్దుకోండి అని చెప్పేసి మేము మళ్ళీ తిరిగి వెనక్కి లాగడం జరిగింది. మేమందరం మాకు బ్యాచ్ మొత్తం 14 మంది ఉన్నాం. మేము అందరం మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటే వాళ్ళకి అవసరం లేదు 4 నెలల జీతం ఇచ్చిన తర్వాత మా నిధుల్లోకి ఎక్కుతామని చెప్పమని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అదే విషయంగా ఇప్పుడు మీడియా ద్వారాగా మీ మీడియా ప్రతినిధుల ద్వారాగా మేము మీకు ఇన్ఫార్మ్ చేసి మీకు మాకు చెప్పడం జరుగుతుంది. నా పేరు లక్ష్మణ్ అండి బొత్స లక్ష్మణ్. మీకు మేము చెప్పడం జరిగింది.